చదవాలన్న తపన ఉన్నా చదువుకునే స్థోమత లేని ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలకు అద్భుత వరం జగనన్న వసతి దీవెన పథకం గతంలో హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు వారి సామాజిక వర్గాన్ని బట్టి అతి స్వల్ప మొత్తాలను అరకొరగా మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో చెల్లించేవారు. దీనివల్ల వారు మధ్యలోనే చదువులు మానేసేవారు. తన పాదయాత్రలో విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వాటిని పరిష్కరిస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. జగన్ వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అధ్యక్ష. దానివల్ల ఇంటర్మీడియట్ అయిపోయి చదువు అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉండారో, గ్రాడ్యుయేషన్లో ఉండారో, ఆ పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి రెండు కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. వసతి దీవెన అన్నది ప్రతి పిల్లాడికి కూడా తాను ఎక్కడ చదువుతా ఉన్నా కూడా తాను వెళ్ళి చదువుకోవాలి, హాస్టళ్లలో ఉండాలి, మెస్ ఛార్జీలు బోర్డింగ్ ఛార్జెస్ కోసం అని చెప్పి ఆ పిల్లాడి ప్రతి తల్లికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్వహణా ఛార్జీలను భారీగా పెంచి జగనన్న వసతి దీవెన ద్వారా సకాలంలో మంజూరు చేస్తున్నారు. దీనివల్ల ఈబీసీ విద్యార్థులు 4 రెట్లు, బీసీ కాపు మైనార్టీ వర్గాల వారు 3 రెట్లు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2.5 రెట్లు అధికంగా మెయింటెనెన్స్ ఛార్జీలను పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగనన్న వసతి దీవెన ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులకు ఆర్థిక సాయం అందించి వారి జీవితాల్లో విద్యా సుగంధాలు పోయిస్తున్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా 2 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆ పై స్థాయి కోర్సులు చదివే విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున అందజేసి వారి చదువులకు అడ్డగా నిలుస్తోంది. గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన 237 కోట్ల రూపాయల బకాయిలను జగనన్న ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది దాదాపు 1,049 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపనున్నారు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులు తమ సందేహాలు ఫిర్యాదులు తెలియజేయడానికి 1902 ఫోన్ నంబర్ను కేటాయించింది. ఈ పథకంతో విద్యార్థుల జీవితాల్లో విజ్ఞాన కాంతులు వెలిగాయి. వసతి, భోజనం, రవాణా సౌకర్యాల కల్పన వల్ల విద్యార్థులు మళ్లీ చదువుల బాట పట్టారు. పేదరికం విద్యార్థుల చదువుకు శాపం కారాదు అన్న ముఖ్యమంత్రి జగనన్న ఆలోచనకు ఆచరణ రూపం ఈ విశిష్ట పథకం. ఆగిన చదువుల బండిని మళ్లీ పరుగులు పెట్టించిన జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల జీవితాలకు అద్భుత వరం.